రైట్ అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి అలాగే మంత్రు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాయమైపోయారని ప్రస్తుతం ప్రజలు చర్చించుకున్న పరిస్థితుంది వైసీపీ నేతలు ఏమైపోయారని అందరూ అనుకుంటున్నారు అడ్డదిద్దంగా మాట్లాడే కోడాలి నాని రోజా వంశీ అలాగే విడతల రజని మెరుపు మించి మాయం మాయమైపోయారు ఇక నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీని ఉద్ధరించేందుకు వచ్చిన నాయకుడు అదాల ప్రభాకర్ రెడ్డి కోతలకు మాత్రమే పరిమితమైన మాజీ మంత్రులు అనుల్ ధర్మాన ఇలా చాలామంది వైసీపీ మాజీలు మాయమైపోయారట మరి ఈ విషయంపై మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ అంటే మూర్తి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగినాయో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఘోర పరాజయం అనేది వైసీపీకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ఒక నైరాశ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ ఆ తర్వాత ఈ ఓటమి కానీ వాళ్ళు ఏంటంటే జీర్ణించుకోలేని పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా ఎవరైతే కార్యకర్తలు అయితే మాత్రం బయటికి అప్పుడప్పుడన్నా వస్తున్నారు అదేవిధంగా కూడా వాళ్ళు టీడీపీకి కౌంటర్ ఇచ్చేందుకన్నా ప్రయత్నిస్తున్నారు కానీ ప్రధానంగా కూడా అప్పట్ తామే అన్ని అన్నట్టు కూడా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు మాజీలు అయిపోయినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇప్పటివరకు కూడా రావట్లేదు కేవలం కూడా పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలు పార్టీ లైన్ కార్యక్రమాలైనటువంటి ఈ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆనాడు జరిగినటువంటి జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాత్రమే వీళ్ళు కనపడటం జరిగింది ప్రధానంగా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఇక్కడ మనం ఈ ఇక మాచర్లు కనుక చూసుకున్నట్లయితే మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెలకి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో పిన్నెలు రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే ఆయన జైల్లో ఉన్నారు ఆయనతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు అందరూ కూడా వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఇక కొంతమంది నాయకులైతే మాత్రం వాళ్ళు ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం వాళ్ళు తమ వృత్తుల్లో వ్యాపారాల్లో కూడా తిరిగి వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది దీంట్లో దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా ఎవరైతే నర్సాపాటికి సంబంధించినటువంటి పిన్నెల్లి శ్రీనివాస్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఆయన డాక్టరు ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన ప్రాక్టీస్ అయితే తిరిగి పునఃప్రారంభించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అలాగే ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం నర్స ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సత్తనపల్లికి సంబంధించినటువంటి మొత్తానికి తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబు అయితే మాత్రం ఏదో ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టేంత వరకు మాత్రమే పరిమితమైన పరిస్థితి అయితే కనపడుతుంది ఆయన ఎటువంటి కార్యక్రమానికి కూడా హాజరు కావట్లేదు ప్రైవేట్ కార్యక్రమానికి కానీ దేనికి హాజరు కానిటువంటి పరిస్థితి కేవలం ఏదైతే పార్టీ కేంద్ర కాలాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే ఆయన వెళుతూ ఉన్నాడు ఇక చిలకలూరుపేట కనుక చూసుకున్నట్లయితే మాత్రం చిలకలూరుపేట సంబంధించి అసలు వైసీపీకి పార్టీకి సంబంధించి వైసీపీ అగమ్యగోచరమైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి గతంలో ఈ నియోజకవర్గం నుంచే గెలిచినటువంటి విడుదల రజనీ అయితే మాత్రం గుంటూరు పశ్చిమానికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుంచి కావటి మనోహర్ నాయుడు అంటే ఆయన గుంటూరుకి సంబంధించి మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడుని అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు వైసీపీ అభ్యర్థిగా ఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు ఓటం పాలయ్యారు ఓటం పాలైన తర్వాత మాత్రం ఆయన మళ్ళీ వచ్చేసి తన ఏదైతే మేయర్ పదవి ఉందో ఆ మేయర్ పదవిలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం కూడా పలకరించేటువంటి చెప్పుకోవడానికి కూడా ఒక నాయకుడు వ్యక్తి లేనటువంటి పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా కనపడుతుంది మిగతా వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎవరు కూడా ఇంతమటికీ కూడా బయటికి రానటువంటి ఈ పరిస్థితి పరిస్థితి అయితే ఉంది ఇక నంబూరి శంకర్రావు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే శంకర్రావు తన బిజినెస్లు తాను చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే కాసు మహేష్ రెడ్డి అతను హైదరాబాద్లో బిజినెస్లోనే ఆ బిజినెస్లో ఆయన హైదరాబాద్ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన అయితే మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు తన బిజినెస్లు చూసుకుంటున్నట్లు కూడా తెలుస్తు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇక ఈ విధంగా ఎవరికి వా ఎవరు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి పార్టీని బలోపేతం చేయటం కానీ కనీసం బలోపేతం చేయకపోయినా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళైతే మాత్రం దూరంగా ఉంటున్నారు దీంతో ఒక్కసారిగా కూడా కార్యకర్తలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు అయితే మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ముఖ్యంగా గతంలో అయితే మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పదిహేడు నియోజకవర్గాలు ఉంటాయి ప్రధానంగా కూడా ఇక్కడ గుంటూరుకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకి అటువంటి పదిహేడు నియోజకవర్గాల పదిహేను నియోజకవర్గాల్లో వైసీపీ గెలవటం రెండింటిలో మాత్రమే అప్పట్లో టీడీపీ విజయం సాధించింది పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తామే ఇక్కడ అందు దానికి తోడు రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల తమకు అధిష్టానం దగ్గర అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లుగా కూడా బిహేవ్ చేసేవాళ్ళు అదేవిధంగా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా హైలైట్ చేసే విధంగా కూడా ప్రవర్తించేటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు ఎవరైతే బాపట్లకి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి కోన ప్రభాకర్ కోన రఘుపతి ఉన్నారో కోన రఘుపతి కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నాడని చెప్పుకోవాలి ఆయన కూడా వైఎస్ఆర్ జయంతి నాడు మాత్రమే కనపడ్డాడు ఊరికనే వాళ్ళైతే మాత్రం ఆ రోజు వచ్చినటువంటి కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్తున్నారు కానీ అక్కడ జరిగేటువంటి లోకల్గా జరిగేటువంటి ఇబ్బందుల్లో మాత్రం వాళ్ళు అండగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడలేదు ఈ విధంగా నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ ఈ విధంగా కూడా సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం నాయకులు మిగతా సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ విజయం అనేది అపజయం అనేది రాజకీయాల్లో సహజము రాజకీయాల్లో సహజంగా ఉన్నప్పుడు గెలుపోవటములకి అతీతంగా కూడా పనిచేయాల్సిన పని ఉంటుంది కాకపోతే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికలు ఘోరపరైన తర్వాత మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరైతే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇప్పటివరకు కోలుకోలేనటువంటి పరిస్థితి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో మాత్రం ప్రధానంగా వైసీపీ నాయకులు చాలా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ రఘుకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్